రౌండింగ్ ఆఫ్ యూనిట్స్ అవుతుంది. ఫైనల్స్ దాకా గ్రౌండింగ్ కావాలి. నేను బాగా పర్ఫామ్ చేయాలి అని నా నుంచి మంచి రిజల్ట్ రావాలని అనుకుంటున్నాను. నాట్ ద సౌండ్, వాళ్ళకి టెక్నికల్ ఇన్పుట్స్, టెక్నికల్ ట్రైనింగ్స్ అవి అవసరం. ఆధార్ మాట్లాడకూడదు. ఆధార్నే ఉన్నాయా? ఆధార్ మాట్లాడకూడదు. అవి ఓపెన్ అవ్వట్లేదు. ఫ్రమ్ స్పందన అన్నప్పుడు, స్పందనకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు, ఒక ప్రోగ్రామ్ గురించి వెరీ వీక్ కలెక్టర్తో ఎస్పీతో రివ్యూ చేసుకున్నప్పుడు, మరి దానికి తగ్గట్టుగా కింద స్థాయి వాళ్ళకు కూడా రీచ్ అవుతున్నామా లేదా అది మనము అది చెప్పలేరు. కానీ మీరు ఎనీహౌ నేను బాగా రాసిన దాంట్లో నా ఐడియా క్రమం మీద విజయనగరం అండ్ శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన తహసీల్దార్లు, అలాగే ఆల్ మండల్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, అలాగే స్టేటు నుంచి వచ్చిన మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే మా జిల్లా శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓలు, ఇతర అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి రేషన్ కార్డ్స్ స్పందనలో ఒక సామాన్య మానవుడు వచ్చి ఆయన ఎలా దరఖాస్తు పెట్టుకుంటున్నాడు, మరి మనము ఏ రకంగా వాళ్ళకి ఆ స్పందన దరఖాస్తుకి రిప్లై ఇస్తున్నాము అన్న విషయంలో, మరి ఈ రోజున మా జిల్లాకి అవకాశం ఇచ్చిన మరి పెద్దలకు
నమస్కారాలు తెలియజేస్తూ ఇందులో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కొంచెం క్షమించాలని కోరుకుంటూ మరి స్లైడ్లో ముందు మా జిల్లాలో అసలు స్పందన తాలూకా అప్లికేషన్లు మా జిల్లా కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏ రకంగా బెస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నామన్నది ఈ స్లైడ్ మూలకంగా మీకు తెలియపరుస్తున్నాము. ప్రతి వారము వచ్చిన అప్లికేషన్స్ మరి ఏ రోజుకి ఆ రోజున మనం రిడ్రెస్సల్ చేస్తూ అది ప్రతి గురువారం నాడు మా తాలూకా స్పెషల్ మండలికి ఒక స్పెషల్ ఆఫీసర్ని కలెక్టర్ గారు నియమించారు. ఆ స్పెషల్ ఆఫీసర్ వచ్చి మా తాలూకా స్పందన అప్లికేషన్లు ఏ రకంగా రిడ్రెస్సల్ చేస్తున్నాము, అది క్వాలిటేటివ్గా ఉంటున్నాయా లేదా, లేకపోతే అందులో ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే మళ్ళీ కొత్తగా ఏమైనా సజెషన్స్ ఇస్తే దాని ప్రకారంగా ఇప్పటికప్పుడే జిల్లా లేదు, లేకపోతే ఇంకొక ఇష్యూ రాలేదని అంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మనం మీ సేవ ద్వారా పొందుతున్న ఏవైతే ఐటెంలు ఉన్నాయో అవిల్లో వాళ్ళకి మనం ఇవ్వాల్సిన సర్వీస్ అనేది ఇస్తున్నాము. మరి ఈ రకంగా మనం మా తాలూకా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రేషన్ కార్డ్స్ తాలూకా ఇష్యూస్ మనం ఫైనలైజ్ చేస్తున్నాము. అలాగే మా తాలూకా స్పెషల్ ఆఫీసర్స్ విజిట్ చేసేటప్పుడు డ్యూరింగ్ దేర్ విజిట్ నెక్స్ట్ వీక్లో అవి ఏమైనా మళ్ళీ మార్పులు ఏమైనా ఉంటే మనం కొత్త వాటికి అలాగే మార్పు చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అకార్డింగ్ టు ది అనాలిసిస్ ది మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్ ప్రొవైడింగ్ నెససరీ సపోర్ట్ అండ్ గైడెన్స్. మనకి దరఖాస్తు వచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకి ఆ దరఖాస్తుని తీసుకొని ఒకసారి మనం అప్లోడ్ చేస్తున్నాము. వాళ్ళ తాలూకా ఆధార్లు డేటా అలాగే మొత్తం డేటా అంతా అప్లోడ్ చేసి అప్లోడ్ చేసిన వెంటనే మనకి ఎలక్ట్రానిక్ రసీట్ జనరేట్ అయితే ఆ రసీట్ వెంటనే వాళ్ళకి మనం అక్కడ ఇస్తున్నాము ఎవరి క్యాండిడేట్కి. అందులో ఎన్ని రోజులు మనకి ఎస్ఎల్ఏ పీరియడ్ ఉందో ఆ పీరియడ్ లోపల మీకు దీని మీద మీకు సమాధానము ఇస్తామని మనం ఆ రసీదు అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తరువాత దాన్ని మనం ఫీల్డ్కి పంపిస్తున్నాము. ఫీల్డ్కి పంపించి ఫీల్డ్ లెవెల్లో మనకి ఎంక్వైరీ రిపోర్టు వచ్చిన తర్వాత వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళు సర్వే చేసుకున్నారా, అలాగే వాళ్ళ కుటుంబంతో సపరేట్గా వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఉన్నారా, లేదా విడో ఎవరైనా పెట్టారా, ఆ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఒక ఎండార్స్మెంట్ అనేది మనము ఇక్కడ నుంచి ఇస్తున్నాము. ఆ ఎండార్స్మెంట్ ఒకసారి పెట్టండి సార్. నమోదు చేసుకున్న తదుపరి చర్యలకు అర్హులు కాగలరని తెలియజేయమైనది. ప్రస్తుతానికి రేషన్ కార్డు సంబంధించిన సేవలు అనగా కార్డు కలిగి ఉన్న కార్డులను కొత్త వారిని చేర్చటకు తొలగించటము, రేషన్ కార్డు వరుస మార్పు మనుగడలో లేని కార్డులను మరలా మరణం తగ్గించటకు అనే ప్రక్రియలు ప్రస్తుతం శ్రీయుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిలుపుదల చేస్తున్నారని తమకు తెలియజేస్తూ ప్రభుత్వం వారి ఆదేశములు వెలువడిన వెంటనే తమ సమస్య పరిష్కారం అవునని తెలియజేస్తున్నా. కావున అధికారులందరికీ నమస్కారం. నా తోటి సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. నా పేరు అరుణ కుమారి, గజపతి నగరం తహసీల్దార్. మేము సార్ ఇచ్చిన టాస్క్ ప్రకారం ఇంటి పట్టాలకి సంబంధించిన అంశాన్ని మా గ్రూప్ అంతా చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా మా విజయనగరం జిల్లాలో స్పందన గ్రీవెన్స్లకు సంబంధించి మా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ డిస్పోజల్ కానీ క్వాలిటీ డిస్పోజల్ కానీ బాగా చేస్తున్నాం. మాకు గ్రౌండ్ లెవెల్లో పిటిషన్ వచ్చినప్పుడు విఆర్ఓ ఆర్ఐ చేత వెరిఫై చేపించి దాన్ని మనం ఆఫీసులో ఎండార్స్మెంట్ తయారు చేసి డిస్పోజ్ చేసినప్పుడు ఏ విధంగా చూడాలనేది కలెక్టర్ గారు మాకు వీడియో కాన్ఫరెన్స్లో ట్రైనింగ్ ఇచ్చారు. మొట్టమొదట అందులో అంశము పిటిషనర్ పెట్టిన పిటిషన్ని క్షుణ్ణంగా చదవడంలోనే చాలా పొరపాట్లు చేస్తుంటాం. ఆయన
పెన్షన్ అనే అంశం మొదట రాస్తే పెన్షన్కి అడిగాడేమో అని అటు పంపించేయడం అది చేస్తాం. నాకు పెన్షన్ వస్తుంది కానీ ఆధార్ సీడింగ్ అవ్వలేదు అనే అంశం రెండో అంశం ఏదైనా ఆయన కోరి ఉండొచ్చు. అంతవరకు చదవకున్న తొందరపాటుతోనే డిస్పోజల్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి సార్ చాలాసార్లు మాకు శనివారం రివ్యూ చేసేటప్పుడు గ్రీవెన్స్ పిటిషన్ని మొదటి నుంచి పిటిషనర్ పేరుతో సహా ఆఖరి వర్డ్ వరకు పిటిషనర్ ఏం రాశాడు అని క్షుణ్ణంగా సార్ చదువుతారు. ఆ విధంగా చేయడం వల్ల మేము కూడా పిటిషన్ని క్షుణ్ణంగా చదవాలి అని తెలుసుకొని అలా ప్రతి పిటిషన్ని మేము కూడా చదివి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అది ఎండార్స్మెంట్ కూడా పిటిషనర్ చేతికి అందజేస్తున్నాం. ఇప్పుడు ఇంటి పట్టాలకు సంబంధించి మా టీం ఒక 4 రకాల ఎండార్స్మెంట్స్ని చూడడం జరిగింది. అందులో మొట్టమొదటిగా మా గజపతి నగరం మండలంలోనే పొట్నూరు శారద అనే ఆమె స్పందన పిటిషన్లో ఇంటి స్థలం కావాలని దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసినప్పుడు మేము ఆఫీస్ తరపున ఇచ్చిన ఎండార్స్మెంట్ ఏంటంటే సదరు అర్జీ గురించి సంబంధిత విఆర్ఓ దాయించి దరఖాస్తుదారునికి పురిటిపెంట రెవెన్యూ పంచాయతీలో స్లాబ్ ఇల్లు కలదని మరియు దరఖాస్తుదారునికి ఇదివరలో చిట్టయ్యవలస గ్రామంలో ఇంటి నివేశన స్థలం కూడా మంజూరు చేసి ఉన్నారు. పై కారణాల వలన దరఖాస్తుదారునకు ఇంటి నివేశన స్థలం మంజూరు చేయటకు అవకాశం లేదని తెలియచేయడం అయినది అనే ఎండార్స్మెంట్ ఇచ్చాము. విచారణలో అంశాలు పూర్తిగా కవర్ చేశాం. అయితే దీన్ని ఇంకా మెరుగ్గా ఇందాక మన సార్ చెప్పినట్టుగా పిటిషనర్తో మాట్లాడుతున్నట్టుగా వారికి పూర్తిగా అర్థమైనట్టుగా ఇవ్వాలి అని చెప్పారు. కాబట్టి సదరు అర్జీ గురించి అని కాకుండా మీరు చేసిన అర్జీని విచారించడం అయినది అని చెప్పి రాసింటే ఇంకా ఓనింగ్గా పిటిషనర్కి అర్థమైనట్టుగా ఉంటుందని మా టీమ్ అభిప్రాయపడింది. అదేవిధంగా జామి మండలంలో శ్రీమతి విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ రామకృష్ణ అనే ఆమె ఇండ్లు పట్టా మంజూరు కోసం దరఖాస్తు చేసి ఉన్నారు. దానికి సంబంధించి జామి తహసీల్దార్ గారు ఈ విధంగా ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఈ దరఖాస్తు పరిశీలించక ఇండ్లు స్థలం లేనందున ఇండ్లు స్థలం పొందుటకు అర్హులని తెలియజేయడం అయినది అని రాశారు. అయితే ఇందులో అయినాడ వెంకట కనకల మహాలక్ష్మి అనే ఆమె పెట్టుకున్నారు. ఈవిడికి తహసీల్దార్ గారు దరఖాస్తురాలు తన తల్లిగారు బాబాజమ్మ కొట్టియాడి గారి ఇంట్లో ఆమెతో పాటుగా నివాసం ఉంటున్నారు. ఆమె తల్లిగారికి సొంత ఇల్లు ఉంది, 6 సెంట్ల స్థలం కూడా ఉంది. ఈమె వారసురాలు కావున ఆ తల్లి తదనంతరం సంక్రమిస్తుంది కావున మీరు అనర్హులు అని రాశారు. దీనికి ఆ కూతురికి కూడా ఇంకొక రేషన్ కార్డు ఉండి ఉండొచ్చు. ఆ కూతురు కుటుంబం రేపు వేరుగా అయినట్టయితే ఆమెకి ఇల్లు అవసరం కాబట్టి ఆ విధంగా ఆమె రేషన్ కార్డుకు సంబంధించి ఆమె అర్హురాలా కాదా అనేది కూడా విచారణ చేసి ఆమె పరిస్థితిని బట్టి ఇల్లు స్థలం మంజూరుకి రికమెండ్ చేస్తుంటే బాగుండేదని టీము అభిప్రాయపడ్డారు. అదేవిధంగా గుర్ల మండలంలో సోంపేట సృజన అనే ఆమె ఇంటి స్థలం మంజూరు కోసం దరఖాస్తు చేశారు. వీరికి ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన తర్వాత ఇంటి స్థలం మంజూరు చేయగలమని ఎండార్స్మెంట్ ద్వారా తెలియజేయడం అయిందని తహసీల్దార్ గారు ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఈ ఎండార్స్మెంట్ ఇంకా పూర్తి స్థాయిలో మీ పిటిషన్కి ఇంటి స్థలానికి అర్హులా కాదా, అర్హులు అయితే అర్హులు అని తెలియచేసి ప్రభుత్వం ఉగాది రోజు ఇచ్చే మంజూరు పట్టాల్లో మీకు ఇంటి పట్టా మంజూరు చేస్తామని ఖచ్చితమైన తేదీ తెలియచేసినట్లయితే ఆమెకి ఇంకా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది స్పందన కార్యక్రమంలో పిటిషన్ పెట్టిన దరఖాస్తురాలకి అని టీం అంతా అభిప్రాయపడ్డారు. ఈ విధంగా ఇంకా పిటిషన్లు కూడా మెరుగుపరుచుకుంటూ ఇంకా చేస్తాం మేము అందరం కూడాను. అదేవిధంగా స్పందనలో అసలు హౌస్ సైట్కి సంబంధించి గ్రీవెన్స్లు ఉండకుండా ఉండాలి. అసలు అంటే అంత సాటిస్ఫాక్షన్ రావాలి అంటే కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి ఫీల్డ్ లెవెల్లో,
అవి ఏంటంటే రేషన్ కార్డ్ మ్యాండేటరీ కాబట్టి మన హౌస్ సైట్ మంజూరికి ఇప్పుడు డివైడ్ అయ్యే కుటుంబాల్లో మనకి డివైడ్ రేషన్ కార్డ్ రాలేదు కాబట్టి వాళ్ళకి మనం ఆన్లైన్ చేయకపోవడం వల్ల వాళ్ళందరూ వస్తున్నారు. మనకి సెక్రటేరియట్లు ఏర్పడిన తర్వాత డివైడ్ రేషన్ కార్డులు వచ్చినట్టయితే వాళ్ళందరినీ కూడా లబ్ధిదారులుగా చేర్చినప్పుడు ఈ పిటిషన్లు చాలా వరకు తగ్గుతాయి, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇంకొక చిన్న సమస్య ఏంటంటే మనం హౌస్ సైట్ మంజూరు చేసినప్పుడు వారికి గతంలో ప్రభుత్వం నుండి ఏదైనా ఇల్లు మంజూరు అయిందా అనే అంశాన్ని హౌసింగ్ సైట్లో వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేసినప్పుడు చాలామందికి ఐడి నెంబర్లు వస్తున్నాయి. ఐడి నెంబర్లు వచ్చినప్పటికీ వాళ్ళు అప్పుడు మంజూరు అయినా వాళ్ళ తాలూకా బెనిఫిట్ని వాళ్ళ బంధువులకి ఎవరికో ఇవ్వడం వలన కానీ, లేకపోతే అప్పుడు వాళ్ళకి కట్టుకునే స్తోమత లేక కట్టుకోకపోవడం వలన కానీ కొద్ది మందికి నిజంగా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు గ్రౌండ్లో. అటువంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ దరఖాస్తు చేస్తున్నారు. మనమేమో ఇన్ని మీకు ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయినట్టుగా ఐడి నెంబర్ వచ్చింది అని చెప్పి వాళ్ళకి ఎండార్స్మెంట్ ఇస్తున్నాం. అది గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ బట్టి వారికి మంజూరు చేయగలిగే అవకాశం మనకి ఉన్నట్టయితే ఆ తరపు పిటిషన్లు కూడా తగ్గుతాయి, సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది అని అనుకుంటున్నాం. ఓవరాల్గా స్పందన పిటిషన్లు మాకు ఎంత సంతోషం అంటే ఇది ఈ పర్పస్ కోసమే ఈ వర్క్షాప్ పెట్టడం జరిగింది. ఆవిడ ప్రజెంట్ చేసిన విధానం చూస్తే మీరు చక్కగా అప్లికేషన్స్ తీసుకొని నేను చెప్పినటువంటి 4 పాయింట్ మీద కూడా దృష్టి పెట్టి రిసీవ్ చేసుకున్నారా, ప్రాపర్గా నమోదు అయిందా లేదా, అర్జీ కంటెంట్ ఏంటి, తర్వాత పరిష్కారం చూపించారా, పరిష్కారం చూపించిన తర్వాత వాళ్ళకి తెలియజేశారా, అన్నిట్లో ఈ పాయింట్స్ నోట్ చేసుకొని ఆవిడ తీసుకున్నటువంటి ప్రతి కేసులో కూడా ఎలాంటి లోతుపాటు ఉంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది వ్యక్తం చేశారు. గుడ్ వర్క్ అమ్మ, థ్యాంక్ యూ. స్పందన కార్యక్రమం ప్రవేశపెట్టిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సందేశం చిరునవ్వుతో స్వీకరించండి, ప్రతి దరఖాస్తు చిరునవ్వుతో స్వీకరించండి అనే చెప్పే ఆదేశంతో మా జిల్లాలో ముఖ్యంగా నవరత్నాల కార్యక్రమం అమలులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనకి పింఛన్ల పెంపు అనే కార్యక్రమం జరిగింది. మన అందరికీ తెలుసు పింఛన్ల పెంపు కార్యక్రమంలో అవ్వాతాతలకు పింఛన్ల వయస్సు 60 సంవత్సరాలు తగ్గించారు. తగ్గించిన వెంటనే ప్రతి ఫిర్యాదుదారుడు ప్రతి అవ్వతాత స్పందన సోమవారం రోజు కార్యక్రమానికి కార్యాలయానికి వచ్చిన వెంటనే మేమైతే చిరునవ్వుతోనే స్వీకరించి వాళ్ళకి అక్కడే ఎండార్స్మెంట్ చెప్తున్నాం సార్, మీకు అర్హత ఉంది అర్హత లేదు అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ అర్హతను బట్టి వెంటనే రసీదు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే పింఛన్ కోసం దరఖాస్తు ఇచ్చారో అక్కడే రసీదు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ రేషన్ కార్డు వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని మేము చూసిన వెంటనే వాళ్ళకి ఒక చిరునవ్వుతో వాళ్ళకి స్వాగతంగా తీసుకొని ఆ ఫిర్యాదుదారునికి రసీదు ఇవ్వడం జరుగుతుంది. రసీదు ఇచ్చిన 2వ రోజు ఎవరైతే ఆ గ్రామ కార్యదర్శి ఉంటారో ఆ గ్రామానికి వెళ్ళి ఆ పింఛన్దారుని విచారణ చేస్తున్నారు. చేసినప్పుడు వాళ్ళు అర్హులా కాదా, 60 సంవత్సరాలు ఉందా లేదా అన్నది తెలుస్తుంది. అలాగే వాళ్ళకి తెల్ల కార్డు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారా లేదని చూసి 3వ రోజు దాన్ని ఆఫీస్ తీసుకొచ్చి పెన్షన్ వెబ్సైట్లో నమోదు చేయడం జరుగుతుంది. నమోదు చేసిన వెంటనే వాళ్ళకు ఐడి నెంబర్ వస్తుంది. ఐడి నెంబర్ వచ్చి ఆ ఐడి నెంబర్తో సహా మళ్ళీ ఒక ఎండార్స్మెంట్ అనేది ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇవ్వడం 4వ రోజు జరుగుతుంది. ఈ విధంగా 72 గంటల్లోనే పింఛన్దారులందరికీ కూడా పాజిటివ్ రెస్పాన్స్తో మేము ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అక్కా చెల్లెమ్మలకు వితంతు పెన్షన్ కానీ అలాగే ఒంటరి మహిళా పెన్షన్ కానీ దరఖాస్తు చేసుకున్నట్లయితే వాళ్ళు వచ్చిన వెంటనే ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే దివ్యాంగులు ఉన్నారు వాళ్ళకు కూడా పింఛన్ పెంపు
ఇంతకుముందు ఉండే 2000 రూపాయలని 3000 పెంచిన తర్వాత వాళ్ళలో నిజంగా ఆత్మస్థైర్యం వచ్చింది. వాళ్ళు కూడా ఎంతమంది వికలాంగులు ఉన్నా అంతా కూడా మన కార్యాలయం రావడం జరుగుతుంది. అలాగే చేనేత మత్స్యలు కళ్ళు గీత కార్మికులకి వాళ్ళకు కూడా గిరిజనులకు కూడా పింఛను వయసును తగ్గించారు 50 సంవత్సరాల వరకు. వాళ్ళ దరఖాస్తులు కూడా మనమే స్వీకరించి వాళ్ళకు కూడా ఈ విధంగా ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకా ఈ మధ్య ప్రభుత్వం వారు తలసేమియా డయాలసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్లు ఇస్తామని వాగ్దానం ఇచ్చారు. ఆ దరఖాస్తులు మనం వస్తున్నా కూడా వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి ఇది త్వరలో జీవో వచ్చిన వెంటనే మీకు కూడా పెన్షన్లు మంజూరు చేయబడుతుందని చెప్పడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ పెన్షన్దారులకి ఓకే అది సైట్లో ఒకసారి సంవత్సరాన్ని పుట్టగా హామ్లెట్లో ఒక పెన్షన్ దరఖాస్తు రావడం జరిగింది. దానికి నత్తు చంద్రమ్మ వైఫ్ ఆఫ్ లచ్చయ్య ఈవిడ పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకుంది. అయితే ఈవిడకి ఏంటంటే ఇదే రేషన్ కార్డులో నత్తు సావిత్రమ్మ వేరే కావడం ఉంది, పెన్షన్ వస్తుంది ఈవిడికి. దీనివల్ల ఒక ఎండార్స్మెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, అమ్మ మీ ఇంట్లో వేరే పెన్షన్ వస్తుంది అందువల్ల నీకు పెన్షన్ రాలేదని కూడా ఇలా చెప్పి ఇలా ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. రెండోది నెక్స్ట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ రెండోది లాస్ట్ చెప్తా. అలాగే ఇది వికలాంగుల పెన్షన్ కోసం. ఇది దరఖాస్తుదారుడు దరఖాస్తు పెట్టాడు. దరఖాస్తు ఇది పాతపట్నం మండలంలో వచ్చింది. దీనికి ఏంటంటే ఈ దరఖాస్తుదారుడు తాలూకు ఆధార్ కార్డు వేరే పెన్షన్దారుడికి ట్యాగ్ అయింది. దానివల్ల 3 రోజుల్లో ఈయన పెన్షన్ మంజూరు చేయలేకపోయాము. తర్వాత ఏం చేసామంటే ఈ వేరే మండలంలో ఈయన ఆధార్ కార్డు లింక్ అయిన డిటాచ్ చేసి వీడికి అటాచ్ చేసి ఇప్పుడు పెన్షన్దారుడికి కొత్త నెంబర్ ఇచ్చి పెన్షన్ మంజూరు చేయడం మీద. నెక్స్ట్ మూడవది గ్రామము ఉప్పాడ భవనమతి ఈవిడ రేషన్ కార్డు నెంబరు ఆధార్ కార్డు నెంబర్ వితంత పెన్షన్కి ఇచ్చింది. ఈవిడ అర్హురాలు ఈవిడికి N95 95 93 93 95 ఆ నెంబర్తో వెబ్సైట్ నమోదు చేసిన నెంబర్ వచ్చింది. దీంతో ఎండార్స్మెంట్ ఇచ్చాం, మీరు వితంత పెన్షన్ అర్హులుగా గుర్తిస్తూ పలానా వెబ్సైట్లో మీ వివరాలు నమోదు చేశాము, పెన్షన్ గుర్తింపు నెంబర్ ఉంది, ప్రభుత్వ నిబంధనల మేరకు పెన్షన్ మంజూరైన పిదప మీకు పెన్షన్ అందజేయడం జరుగుతుంది, తమ చేయమైంది. కాబట్టి ఇందులో మీ దీన్ని కూడా ఇంక ఇంప్రూవ్ చేస్తాం సార్, ఇప్పుడు అని చెప్పి ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. వీటికి ఎండార్స్మెంట్ మారుస్తాం సార్ ఇప్పుడు మీరు చెప్పిన విధంగా. నెక్స్ట్ ఇది లావేరు మండలం అండి, గుమడాం గ్రామం నుంచి వచ్చింది. ఇది జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నుంచి దరఖాస్తు వస్తే కిందకి రండి. ఇది గుండ చిన్నారావు వృద్ధాప్య పెన్షన్ దరఖాస్తు పెట్టినాడు, కిందకి రండి. ఈ వ్యక్తి వృద్ధాపించిన రేషన్ కార్డు ప్రకారం వయసు 53 సంవత్సరాలు, ఆధార్ కార్డు ప్రకారం 60 సంవత్సరాలు ఉంది కాబట్టి రేషన్ కార్డు అర్హుడు, ఆధార్ కార్డు అర్హుడు కాబట్టి ఈయనకి పెన్షన్ మంజూరు చేయబడుతుంది. ఈ ఎండార్స్మెంట్లో పెన్షన్ ఐడి నెంబర్ ఇచ్చాము. ఈ విధంగా అందరికీ ఎండార్స్మెంట్లు ఇవ్వస్తున్నారు. దీంట్లో ఎండార్స్మెంట్లో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ చూపిస్తాం సార్ త్వరలో, ఎందుకంటే పెన్షన్ మంజూరు అనేది ఒక డేట్ అనేది మనం చెప్పలేకపోయాం, అందులో అది చెప్పడం జరుగుతుంది సార్. అయితే పెన్షన్ తాలూకా స్పందన గ్రీవెన్స్ పోర్టల్లో అన్ని పాజిటివ్ వస్తున్నాయి సార్, 99% పాజిటివ్ కేసులు మేము ఇస్తున్నాం, నెగిటివ్ కేసులు చాలా తక్కువ వస్తున్నాయి సార్. ఈ విధంగా పెన్షన్ దారిలో మనకి గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ముఖ్యంగా గ్రామ గాంధీజీ కలగనటువంటి గ్రామ స్వరాజ్యం మనకు వస్తుంది. అలాగే మొన్న మన మోడీ గారు కూడా మన స్పందన పోర్టల్ గురించి చాలా బాగా మెచ్చుకున్నారు. మరి ఈ విధంగా గ్రామ స్థాయిలో ఇంటింటికి వాలంటీరు గ్రామ ఫంక్షనల్ అసిస్టెంట్లు వెళ్ళి దరఖాస్తు స్వీకరించినట్లయితే ఒకటి పెన్షన్దారులకు సమయం ఆదా అవుతుంది సార్, రెండు పనిదినం మిగులుతుంది సార్ వాళ్ళకి, వాళ్ళ సంతృప్తి స్థాయిలు కూడా పెరుగుతాయి సార్. ఎందుకంటే దరఖాస్తు అక్కడే స్వీకరిస్తారు, మన ఎండార్స్మెంట్ అక్కడ రసీదు ఇస్తాము, మళ్ళీ ఆఫీస్ అక్కడే తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి నెక్స్ట్ రోజే వాళ్ళకి ఎండార్స్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళ వరకు చాలా వరకు సమయం ఆదా అవుతుంది, పనిదినాలు ఆదా అవుతాయి. ఈ విధంగా
గ్రామస్థాయిలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఈ పెన్షన్దారులకి 100% ఉపయోగపడుతుంది సార్. పెన్షన్ల వారు ఇంటింటికి వెళ్ళి పంచుతున్నాం కాబట్టి వాళ్ళు ఆత్మస్థైర్యం బాగా పెరుగుతుంది సార్. ధన్యవాదాలు సార్. మరి స్పందనకు సంబంధించి ఎప్పుడు చెప్పినా కలెక్టర్ గారు రెండు విషయాలు మాకు ముఖ్యంగా చెప్పడం జరిగేది. ఒకటి, పిటిషన్ని చాలా డెడికేటెడ్గా చూడమని చెప్పేసి చెప్పడం. రెండవది, రెడ్రెస్లు అనేది చేసినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి ఎండార్స్మెంట్ ఇమ్మని చెప్పేసి ఈ రెండు విషయాలు చేయడం వల్ల మా జిల్లా రాష్ట్రంలోనే ముందున్నందుకు, మా కలెక్టర్ గారికి మేము ఉన్నందుకు, వారి అద్దెలో పనిచేసినందుకు మేము గర్విస్తున్నాం. మరి ఇక్కడ మాకు ఇచ్చినది గ్రౌండింగ్కి సంబంధించి ఒక 3 కేసులు స్టడీ చేశాం సార్. ఒకటి, సబ్సిడీ పడి గ్రౌండ్ కానిది ఒకటి. రెండవది, సబ్సిడీ రాని కేసు. ఇంకొకటేమో ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయి నాకు మళ్ళీ కావాలని చెప్పేసి వేరే అతను దరఖాస్తు పెట్టి ఉన్నారు. వాళ్ళ తాలూకా గ్రీవెన్స్ అనేది ఒక అతను ఆర్తమూరు విలేజ్ గర్వీడి మండలం నుంచి నాకు బ్యాంకులో సబ్సిడీ పడింది, పాడి పశువులు కొని ఇవ్వడం లేదు, బ్యాంకు వాళ్ళు తిప్పుతున్నారని చెప్పేసి తన కంటెంట్లో రాయడం జరిగింది సార్. అయితే దీనికి సంబంధించి ఈడీఎస్సీ కార్పొరేషన్ వారు ఎస్ఎల్ఏ పీరియడ్లోగా వారికి ఏది పెట్టారు సమాధానం ఇవ్వడం జరిగింది. ఆన్సర్ పెట్టండి. దేంట్లో ఆవులను కొనమని చెప్పేసి అక్కడ జేడి యానిమల్ హస్బెండరీ వారికి గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇవ్వడం వల్ల వారు మీకు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా బ్యాంకు వారు చెల్లించిన వెంటనే ఆవులు కొని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ పాజిటివ్ అడ్రస్లు చేయడం జరిగింది సార్. అలాగే అట్ ది సేమ్ టైం కింద స్థాయిలో ఉన్న మండల ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఉండే పర్చేజ్ కమిటీకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వెంటనే ఆ జేడీ గారిని సంప్రదించి ఆయనకి ఆవులు అనేవి కొన్ని ఇచ్చినట్టు చేసినట్టయితే ఆ గ్రౌండింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మన రెడ్రెస్లు కూడా చేయడానికి వీలవుతుంది. జిల్లా స్థాయిలో ఉండే ఎండార్స్మెంట్ ఏదైతుందో మండల స్థాయి వరకు కూడా వచ్చినట్టయితే మనం వెంటనే వాళ్ళకి ఇది మీకు గ్రౌండింగ్ అనేది అవుతుందని చెప్పేసి ఆయనకి రెండు రకాలుగా, ఒకటి జిల్లా స్థాయి అధికారులు నన్ను పట్టించుకున్నారు, మండల స్థాయి అధికారులు కూడా నా దగ్గరకు వచ్చి గ్రౌండింగ్ చేశారనే భరోసా ఆయనకు వస్తుంది. కాబట్టి మనకి సంతృప్త స్థాయి పెరుగుతుంది సార్. తర్వాత రెండవ కేసు సార్, నాకు గ్రౌండింగ్ కాలేదు అని ఆయన దరఖాస్తు పెట్టుకున్నారు సార్. దీనికి అర్జీ కూడా ఇచ్చారు. 8 రోజులు ఎస్ఎల్ఏ పీరియడ్ కూడా ఉన్నది. ఇది బీసీ కార్పొరేషన్ ద్వారా 2019 ఈయన సెలెక్ట్ కాబడ్డాడు. ఈయనకి బ్యాంక్ వారు బిల్లింగ్ ఇచ్చారు, మండల కమిటీ ఆమోదించింది, తర్వాత జిల్లా కలెక్టర్ గారు శాంక్షన్ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చి ఉన్నారు. ఇచ్చిన తర్వాత డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ ఇన్ టైంలో మార్చిలోగా సబ్సిడీ అనేది రిలీజ్ కాలేదు. అయితే ఇప్పుడున్న ఆన్లైన్ అకౌంటింగ్ సిస్టమ్ ద్వారా తెలియజేసింది ఏమిటంటే ఈడీ గారు ఇక్కడ మీకు ఆన్లైన్లో సబ్సిడీ మంజూరైందని తెలియజేస్తుంది, కానీ వాస్తవంగా మీ అకౌంట్కి నాన్ ఆపరేటివ్ జీరో అకౌంట్కి సబ్సిడీ విడుదల కాలేదు. కానీ 19-20 సంవత్సరానికి సంబంధించి మిమ్మల్ని మళ్ళీ కన్సల్ట్ చేసేటట్టు చర్యలు తీసుకొని ఏదైతే మీరు సబ్సిడీ రాలేదు, నాకు గ్రౌండ్ కాలేదు అని అనుకుంటున్నారో దాన్ని మీ అసంతృప్తి లేకుండా మీకు ఆ బెనిఫిట్ అనేది ఈ స్కీమ్ ద్వారా ఇస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది సార్. అయితే ఇదే విషయం కింద ఉన్న మండల స్థాయి ఎంపీడీఓ వరకు వచ్చినట్టయితే చాలా 1000 పైన అప్లికేషన్ ప్రశ్న ఉంటాయి కాబట్టి ఆయన ఆల్రెడీ కన్సల్టేషన్లో ఉండి సబ్సిడీ మంజూరు శాంక్షన్ వచ్చి రాలేదు కాబట్టి ఆయన కన్సల్ట్ చేయడానికి దగ్గరుండి అక్కడున్న విలేజ్ వాలంటీర్ కానీ సెక్రటరీ ద్వారా అప్లై చేయించి చేయడానికి వీలుంటుంది సార్. ఇది బెటర్ ఎండార్స్మెంట్లోనే అది కూడా రాసినట్టయితే మనం ఇంకా ఆయనకి హార్ట్ దగ్గరగా వెళ్ళగలుగుతాం సార్. ఇది కూడా పాజిటివ్ రిజల్ట్ చేయడం జరిగింది సార్. తర్వాత వచ్చిన పిటిషన్ సార్, నాకు పాడి పశువులు సబ్సిడీ జమ కాలేదు, మరి బ్యాంక్ వారు విల్లింగ్ ఉన్నారు అని చెప్పేసి ఒక పిటిషన్ పెట్టుకోవడం జరిగింది సార్. ఇందులో ఏం తెలియజేస్తుంటే కొత్తపాలెం విజయనగరం జిల్లా సుంగరూపకోట నుంచి గడిచిన 2018-19 సంవత్సరంలో పాడి పశు సంపదకు ఎస్సీ కార్పొరేషన్ లోన్ కింద అర్హుడిని అయి ఉన్నాను, అయినను బ్యాంకు వారు నా ఖాతాకి నగదు జమ చేయలేదు, కావున నాయన దయవుంచి ఎస్సీ కార్పొరేషన్ లోన్ నగదు నా యొక్క ఖాతాలోకి బదిలీ చేయవలసిందిగా సౌన్యంగా వేడుకొంచున్నాను. ఆయనకి నా లోన్ అని ఐడియా లేదు, లోన్ అని తెలియక లోన్ అని రాశారు, సబ్సిడీ అని రాయాల్సింది. అయితే ఆన్సర్ దీనికి కార్పొరేషన్ వారు ఇచ్చారు.
ఆన్సర్ పెట్టండి. ఫలానా రోజు పిటిషన్ వచ్చింది మీకు, అయితే వాస్తవం ఏంటంటే వాళ్ళు బ్యాంకు ద్వారా పరిశీలించి కార్పొరేషన్ వారు 2015-16 ఎస్కోట ఏడీబీ బ్రాంచ్ నుంచి ఎస్బీఐ నుంచి మీకు 1,00,000 రూపాయలు లోను అలాగే సబ్సిడీ 60,000 మంజూరు జరిగింది. మీకు గ్రౌండింగ్ జరిగిందని చెప్పి ఫోటోలు కూడా అక్కడ మాకు ఆన్లైన్లో కనబడుతున్నాయి. అలాగే బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ని మేము తిరిగి ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఇదే జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక లబ్ధిదారికి ఇంకొక అవగాహన మనము చేయాలి సార్. యాక్చువల్గా ఒక కుటుంబానికి ఒకసారి సబ్సిడీ ఇచ్చిన తర్వాత మరి అలాంటి కుటుంబాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మళ్ళీ వేరే కుటుంబానికి ప్రతి సంవత్సరం యూనిట్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి వేరే ఒక లబ్ధి చేకూర్చడం కోసం 5 ఏళ్ళ వరకు ఆ కుటుంబానికి మరలా సబ్సిడీ రాదు, రేషన్ కార్డు ప్రకారం ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇదే విషయం ఏంటంటే బెటర్ సజెషన్ మాది ఏంటంటే ఆ గ్రామ పంచాయతీలో కానీ మండలంలో కానీ వీళ్ళ తాలూకు లబ్ధిదారుల జాబితా అనేది మనం పెర్ఫెక్ట్గా పెట్టినట్టయితే, ఇదిగో లాస్ట్ ఇయర్ సబ్సిడీ పొందారు కాబట్టి వీళ్ళకి 5 ఏళ్ళ వరకు రాదు అనే విషయం బయట వాళ్ళు కూడా అందరికీ తెలిసినప్పుడు అతను నేనే మళ్ళీ సబ్సిడీ అవ్వడం మంచిది కాదని అతను కూడా అనుకునే అవకాశం ఉంటుంది. ఇది మండల స్థాయి వరకు ఉంటుంది సార్. అలాగే లబ్ధిదారుల జాబితా ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా అన్ని చోట్ల ఓపెన్ పబ్లిక్ డొమైన్లో డిస్ప్లే చేసినట్టయితే వాళ్ళు బాగా అవగాహన చేసుకోగలుగుతారు. మళ్ళీ మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ దరఖాస్తు పెట్టడం, బ్యాంకు వాళ్ళు ఇచ్చారని చెప్పేసి మళ్ళీ సబ్సిడీ అడగడం, ఇలాంటి క్వశ్చన్స్ రాకుండా ఉంటాయి సార్. ఇంకా బెటర్ ఇంకేమన్నా ఒక విధమైన యూనిట్స్ని ఒకే చోట గుర్తించకుండా వైవిధ్యాన్ని ప్రాధాన్యత ఇవ్వడము, అలాగే సబ్సిడీ లోన్లు అవసరమైన వ్యక్తులను అర్హులను గుర్తించడంలో మరింత శాస్త్రీయత కనబరచడం అంటే మనం బేసిక్గా వాలంటీర్ ద్వారా కానీ సెక్రటరీ ద్వారాని మైక్రో లెవెల్లోనే స్క్రీనింగ్ చేసినట్టయితే రియల్ బెనిఫిషియరీని సెలెక్ట్ చేయడం కూడా వీలవుతుంది. అలాగే యూనిట్ల ఎంపిక కూడా ప్రామాణికంగా ఉండాలి. ప్రొడక్టివిటీ వచ్చేటట్టుగా ఆయన తాలూకా సార్ అసలు ఒక్క కాంపిటీషన్ కూడా రియల్గా లేదు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు మాకు అవకాశం ఇచ్చిన అందరికీ. చాలా బాగా డీటెయిల్ చెప్పారండి. అయితే మా సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ ప్రయత్నం గురించి, ఆనందపూర్ డిస్ట్రిక్ట్ నార్త్ రాష్ట్రాలు మండలం, అక్కడ విలేజ్ వాలంటీర్స్ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఏదైనా కప్పులు వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ చైర్ ఆపరేషన్ కూర్చోబెట్టించి వాళ్ళది కింద కూర్చొని పెట్టించారు పెన్షన్. ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ మనలో డెవలప్ అయితేనే మన ప్రోగ్రామ్ మనం అనుకున్నట్టు మాక్సిమం సక్సెస్ఫుల్ చేసి తీసుకెళ్దాం. ఇదంతా అయితే చాలా వీడియోస్ దృష్టిలో పెట్టుకోండి. ఇంకొక విషయం, ప్రజెంట్ స్పందన ప్రోగ్రామ్ ప్రయారిటీ ప్రోగ్రామ్ అది గవర్నమెంట్, మేము హెచ్ఓడిలో విలేజ్ వాలంటీర్స్ విలేజ్ సెక్రటరీ సెలవుకి ఓపెన్ చేశారు, మా నెంబర్ అన్ని అందరికి ఇచ్చారు. దాంట్లో మీరు కూడా మండలాల్లో విలేజ్ సెక్రటరీ విలేజ్ వాలంటీర్స్ ఒక సెల్ ఓపెన్ చేసి అందులో కూడా ప్రయారిటీ ఐటమ్స్ స్పందనగా రిలీజ్ చేయాలి. మీరు మార్నింగ్ వెళ్ళి టపాల్ చూసినప్పుడు మామూలుగా రొటీన్గా సంతం చేసేసి పంపించకుండా తన ప్రభావం చూపించేసి ఎక్కడానికి చేయకుండా దాని మీద ఎక్కువ అయిపోవాలి, రిప్లై చేసుకోవాలి. అలా అయితేనే మనకు ఇమీడియట్ గా తీసుకోవద్దు, రెస్పాన్సిబుల్ బాగుంటుంది. ఇది ఒక అలవాటు చేసుకోండి. మీరు ఎగ్జిక్యూటివ్ లైన్ లో ఉంటారు కాబట్టి ఆల్వేస్ ఒక అవైలబుల్ ఇది ఆఫీసెస్ ఒక ఆల్టర్నేటివ్ తయారు చేయండి. మీరు ఉన్నా లేకున్నా ఈ ఫిర్యాదులు కానీ ఈ మనీ తీసుకుంటారు దయచేసి బ్యాక్వర్డ్ తర్వాత చాలా మంది ఎంపీ అడాప్ట్ చేశారు చేయని పక్షంలో ఇప్పుడు టేకప్ చేయండి. మళ్ళీ చాలా డీటెయిల్ ఎక్సర్సైజ్ చేశారు, సంతోషం. మీరు ప్రతి అతిథి కూడా అలాగే చూసి మీరు రిపోర్ట్ చేస్తే సమయంలో తప్పకుండా మనం అనుకునేది సాధిస్తాము. ఇందాక మా డిస్ట్రిక్ట్ కమిషనర్ గారు చెప్పిన ఒక ఫోటోని ఇప్పుడు చూపిస్తాము. ఎంపీడీఓ శాస్త్రశాస్త్ర గుర్తు పెట్టుకోండి, అరచి ఇవ్వడానికి వచ్చినప్పుడు ఎవరైనా
ఒకవేళ ముందు వాళ్ళు ఉంటే మీరు నిలబడి వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడితే ఇంకా బాగుంటుంది, వాళ్ళకి గౌరవించినట్టు ఉంటుంది. వాళ్ళకి ఈ ఫోటో అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు యంగ్స్టర్స్ అందరూ మొన్న మొన్న వచ్చినటువంటి వాలంటీర్స్ సెక్రటరీకి చేరినటువంటి పిల్లలు వాళ్ళు ఎంత మంచి యాటిట్యూడ్ ఉందనే దానికి ఒక ఎగ్జాంపుల్. అంటే మనము వాళ్ళకి ఇంకా గైడెన్స్ ఇచ్చి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయిస్తే తప్పనిసరిగా మనము అనుకుంటున్నటువంటి ఫలితం సాధిస్తాము. ఇదైతే చాలా అందరూ నేర్చుకునేటువంటి అంశం. వాళ్ళు ఒక ఉత్సాహ ప్రశ్న తీసుకోవడానికి వస్తే ఆవిడ చేతులు కూర్చోబెట్టి వీళ్ళంతా కింద కూర్చొని ప్రశ్న ఎడ్జస్ట్మెంట్ చేశారు. మీరు మీ వాలంటీర్స్కి మీ సెక్రటరియట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ ఇలాంటి సూచనలు ఇవ్వండి. ప్రజలకి ముందు మనం మేలు చేయడానికి ఉన్నాం తప్పే మనము ఆఫీసర్స్ అనే గర్వంతో మా వ్యక్తితో ఉంటే రాబోలేదు. కాబట్టి అందరూ కూడా ఇటువంటి ఒక మంచి దేవతృపదంతో ఒక ఆర్టిస్ట్తో పనిచేసేయాలి. తప్పకుండా మనము మంచి పని చేసిన వారు అవుతాము. అందరూ దయచేసి ఈ ఫోటోగ్రాఫ్ చూసిన తర్వాత వీటిని కావాలంటే మీకు వాట్సాప్లో పంపిస్తాము. ఖచ్చితంగా మీ వాలంటీర్స్కి మీ ఎంప్లాయీస్ అందరికీ చూపించండి. చూపించి మీ ప్రవర్తన ఇలా ఉండాల ప్రజల దగ్గర వెళ్ళినప్పుడు మన పాయింట్ మీరు అందరూ తప్పకుండా చెప్తారని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. ఈ గ్రూప్ని ప్రతి గ్రూప్ కూడా చక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. వన్స్ సార్ సార్ నమస్తే సార్. నా పేరు ఎం రవి సుధాకర్, మున్సిపల్ కమిషనర్ ఆంధ్రవాళ్ళు సార్, మున్సిపాలిటీ అని సార్. దానివల్ల అప్లికెంట్స్ చాలా సాటిస్ఫాక్షన్ లేకపోవడం అనేది జరిగేది. ప్రస్తుతం వార్డు వాలంటీర్స్ రావడం, ఈ గ్రామ పరిపాలన అనేది స్టార్ట్ అవ్వడం వల్ల వార్డు వాలంటీర్స్ అందరితో మనం ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా సర్వే చేసి ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఇన్ఎలిజిబుల్ అనేది మనం ఐడెంటిఫై చేశాం సార్. దీనివల్ల మొత్తం డేటా అంతా కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది సార్. సో వాళ్ళకి ఎండర్స్మెంట్ కూడాను కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది, క్వాలిటేటివ్గా ఇవ్వడం అవుతుంది సార్. ప్రోగ్రామ్ గురించి ఇంపార్టెన్స్ గురించి వాళ్ళు కూడా పీరియాడికల్గా ట్రైనింగ్ ఇస్తే మొత్తం వార్డు వాలంటీర్లు కానివ్వండి, అలాగే వార్డు సెక్రటరీలు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పీరియాడికల్గా మనం ట్రైనింగ్ ఇస్తే వారు కూడా ఈ స్పందన కార్యక్రమం ద్వారా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది సార్. గతంలో పాటు స్థానిక ఆధారం, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా, కుటుంబ ఫోటోల వివరాలు సమర్పించడం వల్ల అర్హత మేరకు క్షేత్ర దర్శనం చేసి తదుపరి చర్య నిమిత్తం ఆన్లైన్లో నమోదు చేయబడిందని తెలియజేయడం జరిగింది సార్. ప్రస్తుతం లాస్ట్ ఎయిమ్స్ పిఎంఏ హౌసింగ్ స్కీమ్ మంజూరు చేయమని కోరి ఉన్నారు సార్. వారికి ప్రస్తుతం ప్రభుత్వం వారు వార్డు వాలంటీర్ ద్వారా 16 వార్డులో ఇంటిని సర్వేలో ఏహెచ్పి స్కీమ్ మండలి ఇల్లు మంజూరు కొరకు కోరినందున సదువులు వార్డు వాలంటీర్ ద్వారా హౌస్ నవరత్నాల హౌస్ ఆన్లైన్ సైట్లో పేరు నమోదు చేయడం అయింది. నమోదు నెంబరు SR100018449 కావున మీకు ప్రభుత్వం వారు ఇల్లు మంజూరు చేస్తే మీకు సదర ఏహెచ్పి స్కీమ్ మండలి ఇల్లు మంజూరు కొరకు తదుపరి చర్యలు తీసుకుందామని తెలియజేయమంటూ మీ ఎండార్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది సార్. సార్ ఇంకో రిక్వెస్ట్ సార్, స్ట్రీట్ లైటింగ్ అనేది సిఎండిఎంఏ గారు సార్ చెప్పారు సార్, టైంలో ఎస్ఎల్ఏ తెలియదని విత్ ఇన్ టైంలో జరగడం కష్టం సార్. ఇట్ ఈస్ అవర్ రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ అందుతుంది సార్. సార్ ఇది డిస్పాచ్ ద్వారా కూడా చేస్తున్నాం సార్. అవును సార్, అంటే ఆన్లైన్లో మనం అప్లోడ్ చేసినప్పుడు చేస్తున్నాం. వెళ్తుంది సార్. సార్
అదే సార్ ఓకే సార్ ఓకే ఓకే అలాగే సార్ ఓకే సార్ ఓకే సార్ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా స్పందన సెన్సెన్స్ కార్యక్రమానికి చేసిన శ్రీకాకుళం విజయనగరం ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్సుమంజలి. స్పందన గ్రీవెన్సెస్లో భాగంగా ఈరోజు మాకు ఇచ్చిన టాపిక్ పెన్షన్స్. సో పెన్షన్స్లో వచ్చే గ్రీవెన్సెస్ దాంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో, ఇప్పటి వరకు ఈ సెన్సిటేషన్ అయిన తర్వాత ఏమేమి ఎలా ఇవ్వచ్చు, ఎంత బాగా ఎండార్స్మెంట్ ఇస్తే సిటిజన్స్ యొక్క సాటిస్ఫాక్షన్ ఎంత బాగుంటుంది అనే ఒక దాని మీద, రెండోది ఇంతకు ముందు ఇచ్చిన గ్రీవెన్సెస్ ఏవైతే ఇచ్చామో, ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగిందో ఆ గ్రీవెన్సెస్కి, అవి ఏ విధంగా ఉన్నాయనేది తెలియజేస్తూ ఏ స్మాల్ ప్రజెంటేషన్ ఆన్ స్పెన్షన్ సార్. వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత ఎంత ఆప్యాయంగా పలకరించి చిరునవ్వుతో ఆహ్వానం చేసి వాడిని కూర్చుంటే ఎటువంటి అర్జీదారికైనా తమ యొక్క సమస్య సగం తీర్చినట్టు అవుతుంది. సో కాబట్టి ముందు ఆహ్వానం వారి యొక్క రిసీవింగ్ అనేది చాలా బాగుండాలి. బాగున్న తర్వాత ఆ సమస్యను అశాంతంగా విని వారి పరిష్కారం చేయడానికి ఎన్ని రోజుల్లో పరిష్కారం చేస్తాము ఏంటన్నది తెలియజేస్తూ అర్జీని ఎండార్స్మెంట్ ఇచ్చి తర్వాత ఆ అర్జీని పరిష్కరించిన తర్వాత తనకి అది ఎలిజిబుల్లా కాదా అనేది తెలియజేసి ఉంటే సో ఆ అర్జీదారుడు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో దానిలో భాగంగా ఇక్కడ పార్వతీపురం మున్సిపాలిటీలో జరిగిన ఒక అర్జీని పరిశీలించడం జరిగింది. ఆ అర్జీలో బూడిద వెంకటేశ్వరరావు గారు పెన్షన్ కావాలని పెట్టి ఉన్నారు. బడైతే మనకై ఈ పెన్షన్కి అప్లై చేసినప్పుడు ఈ ఫీల్డ్స్లో ఎంటర్ చేసినప్పుడు ఏమైంది ఏంటంటే చేనేత పెన్షన్ కావాలని వచ్చింది. సో దానిలోనే చూసుకొని పెన్షన్ రిడ్రెస్ చేసేయాలి అనే ఒక కాన్సెప్ట్తో ఏం చేశారంటే దాన్ని పరిశీలించకుండా మీకు పెన్షన్ కావాలి అంటే ఈ రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, అదేవిధంగా చేనేత కార్మికుల డిపార్ట్మెంట్కి సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి అని ఒక ఎండార్స్మెంట్ ఇచ్చి ఉన్నారు. బట్ అయితే ఆయనకి కావాల్సిన పెన్షన్ విడో పెన్షన్ ఇది ఓల్డ్ ఏజ్ పెన్షన్ కావాలి. సో కాబట్టి ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఆల్రెడీ ఆయన మనకు సబ్మిట్ చేసినారు. బట్ అయితే ఏమీ పరిశీలించకుండా సింపుల్గా ఒక ఎండార్స్మెంట్ ఇలా ఇవ్వడం జరిగింది. అలా కాకుండా ఇచ్చిన దరఖాస్తుని ముందు ఎవరైతే కేసు వర్క్ ఉన్నారో, ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో ఆ దరఖాస్తును శుభ్రంగా పరిశీలించి అతను ఏమేమి కోరుకుంటున్నాడు అవన్నీ అవగాహన చేసుకొని ఏమేమి ఉండాలి ఆ దరఖాస్తుని మనం అడ్రస్ చేయాలంటే ఆధార్ కార్డా, రేషన్ కార్డా, వాటర్ మేబీ ఏమేమి కండిషన్స్ ఉన్నాయా, కండిషన్స్ అన్నీ ఉన్నాయా లేదా వన్స్ చెక్ చేసుకున్న తర్వాత రిడ్రస్ చేసి ఉంటే సాటిస్ఫాక్షన్ అనేది బాగుంటుంది. బట్ అయితే దీన్ని అడ్రస్ చేసేసామని అనుకుంటాం. బట్ అయితే ఫర్దర్గా మనకి కాల్ సెంటర్ నుంచి కానీ పై ఆఫీసర్స్ కానీ ఫోన్ చేసి ఉంటే దానిలో ఏమని అనుకుంటుంది అంటే మాకు ఆ సమస్యను పరిష్కారం చేయలేదని ఉంటుంది. బట్ అయితే రికార్డు పరంగా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే రిడ్రస్ అయినట్టు ఉంటుంది. సో ఇలాంటి గ్రీవెన్సెస్ని ప్రతి గ్రీవెన్సెస్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని పరిష్కరిస్తే మంచిది. మరి అలాగే సిటిజన్ సాటిస్ఫాక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఎటువంటి సిగ్నేచర్ కూడా ఏమీ లేదు. ఈవెన్ దాన్ని ఒక కంప్యూటర్ ఆపరేటరో ఎవరో సో ఎవరు అడ్రస్ చేశారో కూడా తెలియదు. సో అలాంటిది ఉంది. ఎట్లా ఉంది మున్సిపల్ కమిషనర్స్ ఎలా ఇస్తున్నారు అనే దానిపైన ఒక రోజున అంటే ఆగస్టు 3వ తారీఖున మమ్మల్ని అందరినీ రివ్యూ మీటింగ్ పెట్టి మీరు చేసిన అన్ని ర్యాండమ్గా ఇప్పటి వరకు రిడ్రస్ చేసిన అన్ని అప్లికేషన్స్ తీసుకొని అందులో ర్యాండమ్గా 10 అప్లికేషన్ చెక్ చేసి తీసుకొని ఇచ్చండి, మీరు ఇలా చేశారు ఇలా చేశారు అని ప్రతిదాన్ని కూడా ఇలా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇలా ఇవ్వలేదు, ఇలా ఎందుకు ఎంక్వైరీ చేయలేదు అనేది ప్రతిదీ కూడా క్లియర్ కట్గా మాకు గైడెన్స్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇందులో ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఆ రోజు రివ్యూలో ఒక మున్సిపాలిటీలో ఏం జరిగిందంటే మాకు కాలువలు తీయాలి అని స్పందనలో దరఖాస్తు చేయడం జరిగింది. మన దాంట్లో సింపుల్గా ఏమని ఇచ్చారంటే మీ దరఖాస్తును పరిశీలించడం జరిగింది, కాలువలు తీయడం జరిగిందని ఒక ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. బట్ అయితే దానికి కావాల్సింది ఏంటి, తీసి ఉంటే తీసిన ఫోటో కూడా పెట్టి ఎండార్స్మెంట్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుంటుంది. బట్ అయితే దాన్ని కలెక్టర్ గారు ఏం చేశారంటే మీరు చేశారా లేదా
చేశాను సార్ అంటే, అయితే నేను ఫోన్ చేసి కనుక్కోవచ్చా? ఫోన్ చేసి కన్సర్న్ ఎవరైతే ఉన్నారో అప్లికెంట్తో మాట్లాడి ఆయన యొక్క సాటిస్ఫాక్షన్ కూడా కలెక్టర్గా తెలుసుకుని ఉన్నారు. సో ఈ విధంగా ఈ డిస్ట్రిక్ట్లో ప్రతి ఆఫీసర్ యొక్క గ్రీవెన్సెస్ రిడ్రెస్ ఎలాగుంది, ఏ విధంగా చేస్తున్నారు అనే దానిపైన కూడా ఇక్కడ విజయనగరం డిస్ట్రిక్ట్లో చాలా ప్రతి అంశాన్ని సున్నితంగా రిడ్రెస్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా చేస్తున్నారని కూడా హై లెవెల్లో పరిశీలన కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళకి పెన్షన్ కావాలని తెలియజేసి ఉన్నారు. దాంట్లో సింపుల్గా మీకు పెన్షన్స్ క్యాన్సర్ పేషెంట్కి 10,000 రూపాయలు ఇక్కడ ఇవ్వము, ఆసుపత్రికి జిల్లా ఆసుపత్రిలో దక్కా చేసుకోవాల్సిందిగా అక్కడ మీకు ఇస్తామని ఉన్నారు. దాన్ని ఇక్కడ ఎండార్స్మెంట్ ఇవ్వకుండా అక్కడ ఇచ్చి ఆ అప్లికేషన్ని హాస్పిటల్కి ఫార్వర్డ్ చేస్తుంటే వాళ్ళు రిడ్రెస్ చేస్తారు, వాళ్ళ పరిశీలన కూడా చేయడం జరుగుతుంది. లేదా కన్సర్న్ అప్లికెంట్కి ఆ ఇన్ఫర్మేషన్ హాస్పిటల్ నుంచి టైఅప్ అవ్వడానికి అవకాశం ఉంది. బట్ అయితే సింపుల్గా ఏం చేశారంటే రిడ్రెస్ చేసేసామని ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ది కేసు సార్. మాకు విడో పెన్షన్ కావాలని అప్లై చేసి ఉన్నారు. వాళ్ళు ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా పెట్టి ఉన్నారు. బట్ అయితే ఈ కేసులో పెన్షన్స్ ఎన్ని రకాలు ఉంటాయి, పెన్షన్స్కి ఏమేమి కావాలని మొత్తం సమగ్ర సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ ఆవిడకి పెన్షన్కి ఏమేమి కావాలి అన్న ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇవ్వలేదు సార్. సో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సార్. తద్వారా ఇప్పుడు ఈ సెన్సిటేషన్ చేసిన తర్వాత ఇంకా క్లియర్ కట్గా అర్జీదారుల యొక్క మనసును ఏ విధంగా గెలుచుకోవచ్చు అనేది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్కి ఏర్పడిందని నేను అనుకుంటున్నాను సార్ ఈ సెన్సిటేషన్ కార్యక్రమం ద్వారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనండి సార్. ఇప్పుడు చాలా ఏంటంటే ఫెయిల్లో స్పందనకు వచ్చిన తర్వాత నాకు సదరం సర్టిఫికేట్ ఉంది సార్, నాకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుంది, నాకు సదరానికి మార్చండి అంటే డిజేబుల్ పెన్షన్కి మార్చండి అని అంటున్నారు సార్. బట్ అయితే ఎక్కడ కూడా ఇది ఫీల్డ్ లెవెల్ ఉన్న ఆఫీసర్కి అది పాసిబిలిటీ లేదు సార్. దాన్ని మళ్ళీ అక్కడ ఎవరు చెప్పాలి, డిఆర్డీఏకి పంపించాలో లేదంటే అది రిజాల్వ్ అవ్వట్లేదు సార్, అదొకటి పెండెన్సీ ఉంది. అలాగే రేషన్ కార్డు గురించి ఆల్రెడీ మనకి ఇప్పుడు రాబోయే రోజుల్లో వస్తుంది కాబట్టి అది సరిపోతుంది సార్. అలాగే ఒకే కవర్లలో పుట్టినా కూడా అందులో ఒకరికి మాత్రమే పెన్షన్ వస్తుంది సార్, రెండో వారి పెన్షన్ రావట్లేదు సార్. బట్ ఇది పాలసీ మ్యాటర్ సార్. వస్తుంది సార్, అది దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లం ఉంది సార్. అలాగే సదరం సర్టిఫికేట్లో ఒక కేసు ఉంది సార్, రేషన్ కార్డులో ఈ కోలా సత్యారావు ఉన్నారు, వాళ్ళ ఇంటి పేరు ఏమో నలితం. బట్ అయితే ఈయన సదరం సర్టిఫికేట్ ఇచ్చిందేమో అని నలితం సత్యారావు అని ఇచ్చేవన్నారు. ఆయన ఎన్నిసార్లు సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకున్నా రిజెక్ట్ అవుతుంది, కానీ పెన్షన్ శాంక్షన్ కావట్లేదు సార్. దీనికి ఒకే ఒక సొల్యూషన్ అని ఇంతకు ముందు నేను మాట్లాడుకున్నప్పుడు ఏమైందంటే దాన్ని ఇప్పుడు రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తున్నారు సార్. మెసేజ్ మాత్రం కానీ లేదంటే ఆఫీసర్కి ఈ గ్రీవెన్సెస్ రిజిస్టర్ అయిన తర్వాత మెసేజ్ అయితే మీరు రావట్లేదు సార్. అలాగే ఆధార్ కార్డు అండ్ రేషన్ కార్డ్స్ రాంగ్ సీడింగ్ ఉన్నాయి, అవి కూడా కరెక్షన్స్ అనేవి ఓన్లీ ఆఫీసర్ లెవెల్లో లేదు సార్, అవన్నీ కూడా అంటే డిఆర్డిఏ ఆర్ సర్ప్ లెవెల్లో ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రోగ్రామ్కి హాజరై వేదిక మీద ఉన్న అధికారులకు, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన సార్ రిసిప్ట్ ఇచ్చి వాళ్ళు పంపిస్తారు. నెక్స్ట్ డిస్పోజల్కి వచ్చేసరికి బోత్ పార్టీస్ని పిలిపించడం, భార్యాభర్తలను పిలిపించడం జరుగుతుంది. అలాగే ఎస్పీ గారి లెవెల్లో ఇచ్చిన పిటిషన్స్ మండే ఈవినింగ్ ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా అప్లోడ్ చేసేస్తారు. ఎస్పీ గారు ప్రతి రివ్యూ చేయడం ఎట్లా చేస్తారంటే ఎవ్రీడే మాకు రివ్యూ ఉంటుంది. స్పందన పిటిషన్స్ డిస్పోజల్ ఎలా ఉంది, టైప్ ఆఫ్ డిస్పోజల్, పెండెన్సీ, దాని గురించి ఎవ్రీడే మార్నింగ్ డిస్పోజల్ చేస్తారు. అట్లాగే ఎవ్రీ మండే పోలీస్ స్టేషన్స్కి పిటిషనర్స్ వస్తే ఎస్పీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ పిటిషనర్స్తో మాట్లాడటం, రిసెప్షనిస్ట్తో మాట్లాడటం, ఎలా రిసీవ్ చేసుకుంటారనేది కూడా పర్సనల్గా చూడటం జరుగుతూ ఉంది. పిటిషన్ తీసుకున్నాక ఫస్ట్ లెవెల్లో కౌన్సిలింగ్ అని చెప్పి జరుగుతూ ఉంటుంది. ఈ కౌన్సిలింగ్లో ఒక టీం మెంబర్స్ ఉంటారు, అందులో సీనియర్ సిటిజన్స్ ప్లస్ సైక్రియాట్రిస్టు, అడ్వకేట్ అండ్ ఎన్జిఓస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మెంబర్స్ టోటల్గా 7-8 మెంబర్స్ ఉంటారు. కౌన్సిలింగ్ వీక్లీ 2x జరుగుతుంది, ఎందుకంటే వీళ్ళకి రెమ్యునరేషన్ అనేది ఎవరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి శాలరీస్ ఇస్తారు కానీ రిమైనింగ్ వాళ్ళకి రెమ్యునరేషన్ ఉండదు కాబట్టి వాళ్ళు వస్తారు, వచ్చి మామూలుగా మండే అండ్ వెన్స్డే జరుగుతూ ఉంది. మెయిన్ ఏంటంటే భార్యాభర్తలకు వచ్చేసరికి ఎంత నచ్చ చెప్పినా సరే వాళ్ళు ఒక్కొక్కసారి పట్టుదలలోకి పోతూ ఉంటారు. పట్టుదలలో పోవడం వలన
పేషెన్స్ అనేది ఉండదు. ఏమంటే ఏదైనా సరే మీరు ఏం చేస్తే చేయండి, నేనైతే మరి తీసుకెళ్ళను భార్యని అని చెప్పేసి అన్నవాళ్ళు ఉంటారు. భర్తల భార్యలు అయితే నేను అక్కడికి వెళ్ళండి, అక్కడ సెక్యూరిటీ లేదు, వెళితే నేను చంపేస్తారేమో అన్న విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. నార్మల్గా పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ 3 స్టేజెస్లో 3 ఆర్ 4 సిట్టింగ్స్ చేస్తూ ఉంటాం. ఇన్ కేస్ అక్కడ వాళ్ళు కౌన్సిలింగ్ సక్సెస్ కాకపోయినట్లయితే నెక్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1-stop centers అని చెప్పేసి డిపార్ట్మెంట్ పోలీసు ఉంటారు, అక్కడ పంపిస్తాము. వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తారు. ఇంకా అప్పటికీ కూడా ఫెయిల్ అయితే ఫైనల్గా ఇంకా దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఎక్సెప్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసు. ఈ స్టేజ్లో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఇచ్చిన ప్రొఫార్మాలో ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసాము. మాకు 634/2018 అనే పిటిషన్ 23/9/2019 వచ్చింది. దాంట్లో ఏమంటే అమ్మాయిది అబ్బాయిది లవ్ మ్యారేజ్, ఒక 4 ఇయర్స్ కాపరింగ్ చేశారు. కాపరింగ్ చేసిన తర్వాత ఇద్దరు పిల్లలు కలిగినాక భర్త బ్యాడ్ వైసెస్ మీన్స్ ఈ తాగుడికి ఇటుకు అలవాటు పడ్డాడు, అలవాటు పడి నెగ్లెక్ట్ చేశాడు. వీళ్ళకి కావాల్సిన మినిమం నీడ్స్ కూడా ఇవ్వకుండా, తిండి కానీ బట్ట కానీ ఇవ్వకుండా విడిచిపెట్టేస్తే అమ్మాయి కనవారింటికి వచ్చింది. స్పందనలో రిపోర్ట్ ఇచ్చింది. స్పందనలో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము పిలిపించడం జరిగింది. పిలిపిస్తే అక్కడ ఏంటంటే డిమాండ్ వెళ్ళమని చెప్పేసి అమ్మాయికి నచ్చ చెప్పాం, వీళ్ళు నచ్చ చెప్పారు. అమ్మాయి డిమాండ్ ఏంటంటే ఆ ఇల్లు, 1 ఎకరం పొలం ఉంది, అవి రెండు కూడా నా పేరున రాయించి ఇస్తే నేను వెళ్తానని చెప్పి. సో అది పోలీసులు చేయకూడదు, చేయలేని పని అది. అందుచేత మేము ఆ పని చేయలేమని చెప్పేసి అన్నాము. ఇంకా ఫర్దర్ కౌన్సిలింగ్ ఏమైనా చేద్దాం అనుకుంటే ఆవిడ రానని చెప్పేసి అన్నది. అందువలన అది కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దర్శనం భర్త కానీ ఎవరో ఒకరు ఒక మెట్టు తగ్గి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఈగోస్ దెబ్బతింటాయి కాబట్టి నార్మల్గా. ఎస్ సార్, ఎస్ సార్. నమస్కారం సార్.
నా పేరు టి సత్యమంగవేణి. నేను కొటియా సర్కిల్ ఇన్స్పెక్టర్ని. ఈరోజు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్, పోలీస్ వారికి ఏ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ మన దగ్గరికి వస్తున్నాయనే విషయాల గురించి చర్చించడం ఈరోజు మాకు గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన టాపిక్. రొటీన్గా మెకానికల్ విజయనగరం పోలీసులం స్పందనలో వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తున్నాము. దీనికోసం మా విజయనగరం ఎస్పీ గారు స్పందనతో డీల్ చేసేటప్పుడు కొన్ని స్టేజెస్, స్పందన పిటిషన్స్ డీల్ చేసేటప్పుడు కొన్ని స్టేజెస్ ఏర్పాటు చేశారండి. అవి రిసెప్షన్. రిసెప్షన్లో మొట్టమొదటిగా మేము చేసేది వారిని రిసీవ్ చేసుకోవటం. రిసీవ్ చేసుకునేటప్పుడు స్మైల్, విత్ స్మైల్తో వామ్ వెల్కమ్ చెప్తామండి. వారు ఖచ్చితంగా మమ్మల్ని, మా పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా బాధల్లో ఉన్న వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు. ఈ బాధల్లో ఉన్న వాళ్ళకి వాటర్ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ తాలూకు వివరాలన్నీ మేము అడిగి వాళ్ళకి వెల్కమ్ చెప్తాము. అలాగే వాళ్ళు ఇచ్చిన దానిపైన మేము తీసుకునే చర్యలు ఏంటి అంటే, మొట్టమొదట వారు ఇచ్చింది మాకు కాగ్నిజబుల్లా, పట్ట తగిన నేరమా, సిఆర్పిసిలో తెలియచేయబడ్డ విధంగా అది పట్టదగ్గ నేరమా. ఒకవేళ పట్టదగ్గ నేరమైనట్టయితే కనుక వెంటనే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తామండి. వారు రిటర్న్గా మాకు రిపోర్ట్ ఇచ్చినట్టయితే ఆ రకంగా చేయగలుగుతాము. ఒకవేళ వాళ్ళు రిటర్న్గా కూడా రిపోర్ట్ ఇవ్వలేనట్టయితే కనుక వారు ఇచ్చిన ఫిర్యాదును మేమే రిటర్న్గా రాసుకొని దానిపైన అవసరమైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వారికి ఉచితంగా ఎఫ్ఐఆర్ కాపీని ఇస్తామండి. ఒకవేళ వారు రిటర్న్గా ఇచ్చినట్టయితే మేము దానిపైన అవసరమైతే కాగ్నిజబుల్ కేసు అయినట్టయితే కనుక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాము. ఒకవేళ మాతో అవ్వలేదు, అదర్ డిపార్ట్మెంట్స్ సహాయ సహకారాలు అవసరం అయినాయి అనుకున్నట్టయితే కనుక దాన్ని అదర్ డిపార్ట్మెంట్స్ కోసమని మేము పంపిస్తామండి. వారి దగ్గర నుండి రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఆ పిటిషన్కి ఆన్సర్ వచ్చిన తర్వాత వారి సజెషన్స్ మేరకు అవసరమైతే మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అప్పుడు కూడా వారికి ఎఫ్ఐఆర్ని మేము ఇస్తామండి. అలాగే స్పందన రిజిస్టర్లో వచ్చిన కాగ్నిజబుల్ అఫెన్స్ అయినట్టయితే కనుక ఇమీడియట్గా స్పందన రిజిస్టర్లో రిజిస్టర్ చేసి వెంటనే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఆ విషయాన్ని రాస్తాము. ఆ రోజునే చెప్తాము ఏ టైంలో ఏ సమయంలో వాళ్ళు స్పందన రిపోర్ట్ మనకి ఇచ్చారో, వారికి ఎంత టైం లైన్లో మనం చెప్పగలుగుతామో, వాళ్ళ స్పందన పిటిషన్ని డిస్పోజ్ చేయగలుగుతామో ఆ విషయాన్ని కూడా అందులోని మెన్షన్ చేస్తామండి. అలాగే రిసెప్షన్ తర్వాత, మా రిసెప్షన్ సెంటర్స్ ఈ రకంగా ఉంటాయండి. స్పందన రిసెప్షన్ సెంటర్స్ కూర్చోవటానికి వీలుగా, అలాగే వాటర్ అండ్ అన్ని రకాలుగా అన్ని ఎమినిటీస్ తీసుకొని వాళ్ళ పిటిషన్ ఇచ్చే బాధతో ఇచ్చే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మా ఉన్నట్టుగా మా తాలూకా రిసెప్షన్ సెంటర్స్, స్పందన సెంటర్స్ని మేము మా మేడం గారి మా మేడం గారి ఆర్డర్స్కి అనుగుణంగా తయారు చేశామండి. ఇవి మా స్పందన సెంటర్స్. తాన్గా చూపించినట్టుగా స్పందన బ్లేజర్ కూడా వేసుకుంటూ ఉంటామండి. నెక్స్ట్ స్టేజ్ రిసీవింగ్ అయిపోయిన వెంటనే మా స్పందన స్టేజ్లో ఎంక్వైరీ స్టేజ్. ఈ ఎంక్వైరీ ఎస్హెచ్ఓ గారు సెల్ఫ్గా తనకి తానుగానైనా లేదా దాన్ని ఇంకెవరికైనా కానీ డెలిగేట్ చేయటం కానీ, అంటే ఏఎస్ఐ గారు కానీ లేదా అడిషనల్ ఎస్ఐస్ కానీ లేకపోతే ఇంకా హెడ్ కానిస్టేబుల్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వారికి ఆ పిటిషన్ని ఎంక్వైరీ చేయమని చెప్పి డెలిగేట్ చేస్తారు. డెలిగేట్ చేసిన ఆఫీసర్ కానీ లేదా సెల్ఫ్ ఆఫీసర్ ఎవరైతే తానే చేయాలనుకున్నారో ఆఫీసర్ గాని ఎస్ఓసి విజిట్ అంటే సీన్ ఆఫ్ ఎఫెన్స్ కి నేర స్థలానికి వెంటనే వెళ్ళిపోయి అక్కడ నేర స్థలంలో మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా తొందరగా వెళ్ళిపోయినట్లయితే కనుక సాక్షుల దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా పొందడానికి ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతో మా మేడం గారి గైడెన్స్ తో ఇమీడియట్ గా ఎస్ఓసికి, సీన్ ఆఫ్ ఎఫెన్స్ కి వెళ్ళిపోతామండి. అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో మేము సాక్షుల్ని సేకరించడం, సాక్షుల యొక్క సాక్ష్యాధారాలను సేకరించడం మరియు ఇంకేదైనా భౌతిక ఆధారాలు ఏదైనా ఉన్నట్టు అయితే కనుక వాటన్నింటినీ మేము సేకరిస్తామండి. కాగ్నిజబుల్ నేరమైనట్టయితే ఆన్ ద స్పాట్ ఆ రోజునే మా స్పందన పిటిషన్ డిస్పోజ్ అవుతుందండి ఎఫ్ఐఆర్ ఇవ్వడంతో. అలాగే ఒకవేళ నా ఎన్సీ అంటే నాన్ కాగ్నిజబుల్ పట్ట తగనది కానట్టయితే కనుక, అంటే మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడానికి అర్హత లేనిదైతే కనుక దానిపైన మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేమండి. అలాగే ఏదైనా అదర్ డిపార్ట్మెంట్స్ పైన ఒపీనియన్ అవసరమైతే దాన్ని తీసుకుంటామండి. అలాగే ఒకవేళ అవసరమైతే అదర్ డిపార్ట్మెంట్స్కి కూడా స్పందన పిటిషన్ని మేము పంపిస్తామండి, ట్రాన్స్ఫర్ చేస్తాము. అయితే అప్రోప్రియేట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత, అప్రోప్రియేట్ ఒపీనియన్ వచ్చిన తర్వాత స్పందన పిటిషన్ పైన దానిపైన మేము మళ్ళీ యాక్షన్ చేసుకుంటాము. ఇవన్నీ కూడా విత్ ఇన్ స్టిప్యులేటెడ్ టైంలోనే చేస్తాము. అలాగే డిస్పోజ్ ఎస్ఎంఎస్ రూపంలో మేము తెలియజేస్తామండి. ఎస్ఎంఎస్ రూపంలో మేము
తెలియజేస్తాము. ఒక్కొక్కసారి అవసరమైతే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో వాళ్ళ దగ్గర ఫర్దర్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయని భావించినప్పుడు, అవసరమైనప్పుడు 145 CRPC ప్రకారంగా మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ దగ్గర నుండి ప్రొసీడింగ్స్ కూడా తీసుకుంటాము. అవసరమైనప్పుడు 107 FIRs కూడా బోత్ పార్టీస్ పైన ఈ పబ్లిక్ ట్రాంక్విలిటీని, ప్రజాశాంతిని ఈ భంగం కలగకుండా ఉంచడం కోసం మా ప్రయత్నాలు మేము చేస్తామండి దాని ప్రకారంగా. అలాగే వాళ్ళకి ఒక్కొక్కవేళ సివిల్ ఇష్యూస్ అయినట్టయితే కనుక మీరు కోర్టుకు వెళ్ళి మీ తగాదాన్ని తీర్చుకోవాలి అని చెప్పి వారికి సజెస్ట్ చేస్తామండి. అలాగే ఒకవేళ ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినట్టయితే, ఆ ఫాల్స్ కంప్లైంట్ మీరు ఇచ్చింది తప్పుడు ఫిర్యాదు అయి ఉన్నది, తప్పుడు సమాచారం ఇచ్చి ఉన్నారు, దయచేసి మీరు ఇచ్చిన ఫిర్యాదుపై మేము ఎటువంటి చర్యలు తీసుకోలేమని చెప్పి కూడా సదరు విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తామండి. అలాగే వారు ఇచ్చిన చర్యలపై ఎలాంటికి తెలియజేస్తాం. ఉదాహరణకి ఒక ఎస్ఎంఎస్కి మేము ఒక ఎస్ఎంఎస్ ఎలా పంపుతామో మాకు ఎస్ఐరావు సిఏ గారు చదివి వినిపిస్తారు. మా ఎస్పీ మేడం గారి దగ్గర నుంచి ఒక ఎండార్స్మెంట్ పిటిషన్ మా దగ్గరకు వచ్చింది. అందులో కోమటిపల్లి గ్రామానికి చెందిన ఒక నారాయణమ్మ అనే ఒక 65 ఇయర్స్ ఆవిడ తనకు సంబంధించిన 2.5 ఎకరాల పొలాన్ని అదే గ్రామానికి చెందిన పోలినాయుడు, రామారావు, సోములు అనే 3 వ్యక్తులు ఆక్రమించుకున్నారు అని చెప్పి ఆ స్పందనగర పిటిషన్కి ఒక అడంగల కాపీని మాత్రం తన పేరునున్నట్టు అటాచ్ చేసి పంపించారు. అది మాకు ఆన్లైన్లో వస్తే ఇమీడియట్గా నేను సబ్ ఇన్స్పెక్టర్ని అది ఎండార్స్ చేశాను. ఆయన ఇమీడియట్గా కోమటిపల్లి గ్రామానికి వెళ్ళి పరిశీలించాడు. ఎవరైతే ఆ ముద్దాయిలు ఉన్నారో, రెస్పాండెంట్స్ ఉన్నారో, వాళ్ళ 3 ముగ్గురిని కూడా నోటీస్ చేయడం జరిగింది. నోటీస్ చేసిన తర్వాత ఆ 3 ముగ్గురిని వెరిఫై చేస్తే సదరు నారాయణమ్మ 30 సంవత్సరాల క్రితం వాళ్ళకి గ్రామ రిజిస్ట్రేషన్తో అంటే పెద్దల సమక్షంలో అది అమ్మినట్టు, దాని తర్వాత గత 30 సంవత్సరాలుగా సదరు 3 ముద్దాయిలు కూడా అంటే రెస్పాండెంట్స్ 3 ముగ్గురు కూడా దాని పొజిషన్లో ఉంటూ దాన్ని అనుభవిస్తూ దాని అంటే వాళ్ళ పేరు మీద పాస్ పుస్తకాలు కూడా చేయించుకున్నారు. అది మా వెరిఫికేషన్లో తేలింది. ఇమీడియట్గా తన ఎంక్వైరీ రిపోర్టు ఆ ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేసి మా దగ్గరికి రావడంతో, అలాగే మేము ఇమీడియట్గా మా ఎదురుగా ఉన్న రెవెన్యూ ఆఫీస్ అంటే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రెవెన్యూ రికార్డ్స్ వెరిఫై చేస్తే వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇచ్చినట్టు, ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో వాళ్ళ పేరున పాస్ పుస్తకాలు ఉన్నట్టు కూడా నేను నిర్ధారించి సదరు నారాయణమ్మ అంటే ముద్దాయిల తరపున రెస్పాండెంట్స్ తరపున వాళ్ళ పొజిషన్లోనూ వాళ్ళ ఎంజాయ్మెంట్లోనూ ఉంది. ఈవెన్ రెవెన్యూ రికార్డ్స్ కూడా వాళ్ళ 3 ముగ్గురు పక్షాన ఉన్నాయి కాబట్టి ఈ పిటిషన్లో మేమేం చేయలేమనేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మా పోలీస్ స్టేషన్కి ఒక మారుమూల గ్రామమైన ఒక విలేజ్ నుంచి ఒక ముసలావిడ రాములమ్మ అయిన ఆవిడ వచ్చి తాను నిర్మించుకున్న 8 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న పునాదిపై రీసెంట్గా గోడ కడుతుంటే పక్కింటి ఆవిడ నాగమణి ఉండి వాళ్ళ అమ్మాయి వచ్చి ఈవిడిని తిట్టి గోడను తోసేసి వీళ్ళ ఇంటి అంటే ఆ పునాది మీదకి వచ్చి వాళ్ళని కొట్టినట్టు చెప్పారనమాట. ఆవిడ చెప్పలేని పరిస్థితిలో ఉంటే మేము ఇమీడియట్గా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. స్టేట్మెంట్ రికార్డ్ చేసి స్పందనలో మేము స్పందన రిజిస్టర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది కాగ్నిజిబుల్ కంటెంట్ అవ్వడం వల్ల 447 అట్రాక్ట్ అవ్వడం వల్ల ఆ సదరు ముద్దాయిలపై వాళ్ళ మహిళల ఇద్దరిపైన కూడా మేము కేసు రిజిస్ట్రేషన్ చేశాం. ఇమీడియట్గా సీన్కి వెళ్ళాం. ఇది చిన్న బౌండరీ ఇష్యూ అయినప్పుడు కూడా 8 సంవత్సరాల నుంచి మాకు ప్రూవ్ అయినది 8 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళ పొజిషన్లో ఉంది. గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు దానికి సంబంధించి ఎంజాయ్మెంట్ కానీ పొజిషన్షిప్ కానీ ఈవిడ మీద ఈవిడికే ఉన్నట్లు నిర్ధారణ అవడంతో ఆ కేసుని ఛార్జ్ చేయడం జరిగిందండి. ఈ విధంగా మేము స్పందన డిస్పోజల్స్ ఇచ్చేటప్పుడు ఈ వర్క్షాప్ నుంచి ఇంతవరకు అయితే మేము ఐదర్ ఎస్ఎంఎస్ ఆర్ వాయిస్ కాల్ ద్వారానే పిటిషనర్స్ మేము చెప్తున్నాం. ఈ వర్క్షాపు ఇప్పుడు జరిగిన సందర్భంగా మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మేము ఇక మీదట ఒక చిన్న ప్రొఫార్మ ఒకటి తయారు చేశాం. అంటే ఇక మీదటి నుంచి రాబోయే సోమవారం నుంచి ప్రతి ఒక్క డిస్పోజల్ కూడా ఐదర్ అది మాకు అంటే 2 రకాల డిస్పోజల్ ఉంటాయి. ఒకటి కేసు అయితే ఈ విధంగా మేము తయారు చేస్తున్నాం. మీ అంటే ఎవరైతే పిటిషనర్ వస్తారో వాళ్ళకి రాతపూర్వకంగా మేము ఒక లెటర్ పంపిస్తున్నాం. మీ సమస్య పరిష్కారానికి స్పందనకు ఆశ్రయించినందుకు ధన్యవాదాలు. మీ యొక్క అర్జీ స్వీకరించబడినది. మీ అర్జీలోని అంశాలను పరిశీలించగా పట్టబడిన నేరంగా జరిగినట్లు సమాచారం ఉన్నది కనుక ఒక కేసును నమోదు చేయబడింది. ఆ కేసుకు సంబంధించిన క్రైమ్ నెంబర్ ఇది అని చెప్పి ఆవిడకి ఈ లెటర్ పంపుతూ దీనికి ఆవిడ కంప్లైంట్ మీద ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీ నమోదు చేసామో అది ఇంక్లూడ్ చేస్తూ పంపిస్తున్నాం. అలాగే ఇది ఒకవేళ కాగ్నిజిబుల్ అఫెన్స్ కాని ఎడ్ల ఇదే విషయాన్ని అర్జీ పరిశీలించగా మీది సివిల్ డిస్ప్యూట్ కాబట్టి మీరు కోర్టును ఆశ్రయించవలసిందిగా కోరుచున్నాము. లేకపోతే
ఇది నాన్ కాగ్నిజబుల్ కనుక ఇది ఇందులో పోలీసు వారు ఏమి చేయలేరు అని ఆ విధంగా ప్రాపర్గా విత్ అంటే రిటర్న్ అక్నాలజ్మెంట్ కింద రిటర్న్ డిస్పోజల్ అనేది ఫిర్యాదుదారునికి వెళ్ళేటట్టుగా ఇక మీదట మేము చేస్తామని రాబోయే సోమవారం నుంచి కూడా చేస్తామని మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. టైప్స్ ఆఫ్ ల్యాండ్ డిస్ప్యూట్స్. అమ్మా రెండు నిమిషాలు. ఇరువురు వస్తారు, వారి దగ్గర ఇరువురు దగ్గర కూడా టైటిల్ డీడ్స్ ఉంటాయి, ఒక్కొక్కరి దగ్గర వన్ బిల్ ఉంటాయి. ఈ రకంగా మా దగ్గరికి వస్తూ ఉంటారు. అలాగే క్రియేషన్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్ అండ్ సేల్ ఆఫ్ ల్యాండ్ ఆర్ మార్టిగేజెస్. ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తారు, దాంతో సేల్ డీడ్స్ తయారు చేస్తారు. సేల్ డీడ్లు అవుతాయి లేదా దానిపైన ఆ మార్టిగేజెస్ కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే బౌండరీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, ఇది మాది ఇది మాది అని చెప్పి వారు దానికోసం గొడవలాడుకుంటూ ఉంటారు. అలాగే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ డీడ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాస్తారు, కానీ వాళ్ళు సేల్ డీడ్ మాత్రం ఎగ్జిక్యూట్ చేయరు. ఈ లోపల రేట్లు పెరగడమో సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది. మేము పురోని రాసుకున్నామండి, అయినప్పటికీ కూడా మాకు సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయలేదని చెప్పి కూడా పోలీసులను ఆశ్రయిస్తూ ఉంటారు బాధితులు. అలాగే ఇంటిది మాదర్స్ ఏదైనా కానీ ఇంజంక్షన్స్ కానీ టెంపరీ ఇంజంక్షన్స్ కానీ లేదా టైం బార్డ్ ఇంజంక్షన్స్ కానీ పర్మనెంట్ ఇంగ్లీష్ ఆఫీసర్స్ మీ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఇందనకి సంబంధించినవి టైం లైన్లో మేము ఫుల్ఫిల్ చేయాలంటే కనుక ఏదైనా ఒక టీమ్ సబ్ డివిజనల్ ఆఫీసర్స్ సబ్ డివిజనల్ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో కానీ ఒక రెవెన్యూ ఆఫీసర్తో ఒక టీమ్ లేదా కన్సర్న్ ఆఫీసర్స్తో ఒక టీమ్ ఏర్పాటు చేసినట్టయితే కనుక గౌరవ ముఖ్యమంత్రి అరియాల్ గారు కోరుకున్నట్టుగానే మేము స్పందనని ఇంకా తొందరగా పూర్తి చేయగలుగుతాం సార్. థ్యాంక్ యూ సార్. మా స్పందనని వినిపించిన మరో కొన్ని మేము టెక్నాలజీలో మీకు ఇస్తున్నటువంటి సాఫ్ట్వేర్లో చేంజెస్ చేయాలి.
you, sir. How we are disposing it off, we are not writtenly admitting to the petitioner. అయితే అది ఇచ్చేటప్పుడు ఆల్ ఎస్హెచ్ఓస్ ఎవరిస్టో వచ్చినట్టు వాళ్ళు ఇవ్వకుండా చీఫ్ ఆఫీస్ నుంచి కొన్ని ఫార్మేట్స్ అంటే టైప్ ఆఫ్ పిటిషన్ని బట్టి ఆ డిస్పోజల్ ఎలా ఇవ్వాలి అనేది కొన్ని మెసేజెస్ ఇచ్చేస్తే బాగుంటుంది సార్ ఎందుకంటే అదర్వైజ్ ఇట్ ఇన్వైట్స్ ది లీగల్ కాంప్లికేషన్స్ మనం ఒక్కొక్కసారి రిసిప్ట్ ఇచ్చినా కూడా రిసిప్ట్ని కూడా కోర్టులో ఛాలెంజెస్ చేసిన కేసెస్ ఉన్నాయి ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి పిటిషన్ డిస్పోజ్ అయిపోయిన తర్వాత మనం రిటర్న్గా ఒకసారి అడ్మిట్ అయిందంటే దట్ ఎస్హెచ్ఓ హ్యాస్ టు గో అండ్ ఫేస్ ద హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ ఇఫ్ నెసెసరీ కాబట్టి ఇలాంటి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో ఎక్నాలజ్ పిటిషన్ డిస్పోజ్ అయిన తర్వాత రిటర్న్గా దయచేసి చీఫ్ ఆఫీస్ నుంచి ఎస్ఓపి వచ్చేంత వరకు కూడా ఎవరు ఇవ్వద్దు థ్యాంక్ యూ మైసెల్ఫ్ హెచ్ కుమారావు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫర్ డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆన్ బిహాఫ్ ద డిస్ట్రిక్ట్ We are going to make a small presentation on Spandhana program. Before that, as a project director at Doma, I want to share my experience of only 1 minute. At the time of my joining during the financial year 2017-18, actually at that time, ways before that, 2016-17, wage expenditure actually got quoted in the court. When I joined, I analyzed the entire situation. Basically, the problem is, sir, ఫీల్డ్ లెవెల్లో ఎవరైతే మ్యాన్ ఆన్ ది స్పాట్ దట్ ఈస్ ద గ్రామ్ రోజ్గార్ సహాయ్ ఎవరైతే ఫీల్డ్లో ఉన్నారో టోటల్గా 1596 గ్రామ పంచాయతీల్లో సుమారు 1100 మంది జిఆర్ఎస్ ఫంక్షనర్స్ ఉన్నారు వారందరికీ ఒకసారి పిలిచి జిల్లా పరిషత్ హాల్లో ఒకసారి డే లాంగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత రెండు పాయింట్స్ అక్కడ బయటకు వచ్చాయి సార్ ఒకటి ఏంటంటే ప్రోగ్రామ్ మీద బేసికస్కి క్లారిటీ అంటే ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఎంత క్వాంటిటీ ఆఫ్ వర్క్ ఇవ్వాలి యాక్చువల్గా పర్ పర్సన్ పర్ డే ఎంత వేజ్ అమౌంట్ గవర్నమెంట్ నోటిఫైడ్ వేజ్ రేటు అదేవిధంగా ఎంత క్వాంటిటీ ఆఫ్ వర్క్ ఇవ్వాలి అనేది ఒకటి తర్వాత సోషల్ ఆడిట్ అంటే ఒక ఫియర్ కాంప్లెక్షన్ దీనివల్ల 200 సుమారు పాసిబుల్ అమౌంట్ ఫర్ ద వేజ్ వేజ్ సీకర్స్ సుమారు ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ యాక్చువల్గా జిల్లా సుమారు 320 crores వేజ్ అమౌంట్ కోల్పోయింది నెంబర్ వన్ సార్ నెంబర్ టూ యాక్చువల్గా కాన్సెప్ట్ క్లారిటీ అనేది ఇందులో ప్రతి 3 రూపాయలు 3 రూపీస్ వేజ్ అమౌంట్ పే 2 రూపీస్ మిడిల్ కాంపోనెంట్ ఎంటైటిల్మెంట్ విల్ బి జనరేటెడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఆ ఫ్యాక్ట్ తెలియడం వల్ల చాలా వరకు మిడిల్ ఎంటైటిల్మెంట్ యాక్చువల్గా సుమారు ప్రతి ఏడాది సుమారు 2007-08 నుంచి 2016-17 మార్చి 31కి మా జిల్లా శ్రీకాకుళం జిల్లా 730 crores కోల్పోయింది సార్ సో విత్ దట్ బ్యాక్గ్రౌండ్ వీ హావ్ కండక్ట్ సిరీస్ ఆఫ్ ఓరియంటేషన్ ట్రైనింగ్ ఆల్ ద ఫీల్డ్ ఫంక్షనరీస్ అండ్ ఫస్ట్ టైం ఎవరైతే బేసికర్స్ కానీ తర్వాత మిగతా ప్రజాపతి వచ్చిన కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి వారి యొక్క ప్రాబ్లమ్స్ రాసుకొని వాళ్ళ మొబైల్ నెంబర్ రాసుకొని ఆ విధంగా పరిష్కారం చేసినాం ఈరోజు లాస్ట్ ఇయర్ మా జిల్లా 480 crores వేజ్ అమౌంట్ ఖర్చు పెట్టాం సార్ 296 crores ఆఫ్ రూపీస్ మిడిల్ అంటే ఖర్చు పెట్టాము సో విత్ దట్ బ్యాక్గ్రౌండ్ సార్ వీ వాంట్ టు జస్ట్ మేక్ ప్రెజెంటేషన్ సార్ మీ నుంచి తీసుకున్న ఫస్ట్ మీరు తమరు ప్రెజెంటేషన్లో చెప్పారు 4 స్టేజెస్ గ్రీవెన్స్ రిసీప్ట్ అండ్ దాని మీద క్వాలిటీ అంటే సార్ మండలంలో స్పెషల్ ఆఫీసర్స్ కూడా మండల్స్ విజిట్ చేస్తున్నారు అక్కడ స్పందన ఆడిట్ కూడా కండక్ట్ చేస్తారు అధికారి ఆఫీసర్స్ పెట్టి అక్కడ వారి చైర్స్ అరేంజ్ చేసి వారి గ్రీవెన్స్ ఇమీడియట్గా సెపరేట్ క్యూలో పంపించి వారి యొక్క గ్రీవెన్స్ కూడా రీడ్ చేస్తున్నారు అంటే గ్రీవెన్స్ రిసీవ్ చేసుకొని చేస్తున్నాం సార్ దిస్ ఇస్ యాక్చువల్లీ ఫుల్లీ వైడ్లీ యాక్సెప్టెడ్ బై ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ సార్ అండ్ తర్వాత శ్రీకాకుళం జిల్లా 137 నెక్స్ట్ 137 డేస్ రిపోర్ట్ నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అదేవిధంగా బిఆర్ఎస్ఎల్ అవన్నీ కూడా చేస్తున్నారు సార్ అయితే ఓవరాల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రీ పెండింగ్ ఉన్నా అనేది ఆఫీసర్ వైజ్ ఉంటే అది బాగుంటుంది సార్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏ పెండింగ్ ఉన్నాయని ఒక లిస్ట్ ఉండాలి అదేవిధంగా స్టేట్ లెవెల్లో పెండింగ్ ఏమున్నాయి నేషనల్ లెవెల్లో పెండింగ్ ఏమి సో దట్ ఏంటంటే మొత్తం గ్రామ సచివాలయాలు వాలంటీర్స్ ద్వారా ఆఫీసర్స్ ద్వారా పబ్లిక్కి ఎందుకంటే వాలంటీర్స్ కింద 50 ఫ్యామిలీస్ వాలంటీర్ కాబట్టి దే విల్ బి ఏబుల్ టు సార్ ఈ సార్ బెస్ట్ ప్రాక్టీసెస్ వస్తున్నాయి విజయనగరం స్పెసిఫిక్ బెస్ట్ ప్రాక్టీసెస్ కొన్ని ఉన్నాయి సార్ అందులో ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి డెస్క్ ఏదైతే హెల్ప్ డెస్క్ పెట్టమని చెప్పారో కంప్లీట్గా ఒక 10 మెంబర్స్తో ఎవ్రీ వీక్ హెల్ప్ డెస్క్ మనం మెయింటైన్ చేస్తాం సార్ 10 మెంబర్స్ వాళ్ళు తెలుగులో రాస్తా దానికి ఒక ప్రొఫార్మా కూడా ప్రింట్ చేస్తాం ఇస్తున్నాం
లేకపోతే మీ ఈఓపిఆర్డికి ఇచ్చి క్లోజ్ చేసే వీలు ఉండదు భవిష్యత్తుల సిస్టంలో. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మనలో కూడా ఒక జవాబుదారితనం ఉండాలా, ఎవరు పడితే వాళ్ళు మనము చేయటానికి. అయితే ఇది అయిపోయిన తర్వాత భవిష్యత్తులో ఈ మీరు చేసినటువంటి డిస్పోజల్ మీద సోషల్ ఆడిట్ కూడా చేస్తాము. అంటే మీరు ఎవరు బాగా చేశారు ఎవరు బాగా చేయలేదు అన్నది వాళ్ళు గుర్తించే విధంగా, దాంతోపాటు ఇందాక ఒక సలహా వచ్చింది బాగా చేసే వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వండి అని, తప్పకుండా దానికి కూడా గైడ్ లైన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. వారి అనుమతి పొందిన తర్వాత వారు వచ్చేటువంటి ప్రతి పౌరుడు కూడా బాధపడతారు, అది దృష్టిలో పెట్టుకోండి ఎప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా మనం చేయగలిగితే తప్పనిసరిగా ఇది మంచి కార్యక్రమం అవుతుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. మీరు చాలామంది వ్యక్తిగతంగా కొంతమందికి చేసి ఉంటారు ఇప్పటికే, మీ అందరికీ గుర్తుంటాయి, ప్రతి వారికి ప్రతి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక పెటిషనర్కి మీరు మంచిగా సహాయం చేసి వాళ్ళకి చేసినవి మీకు ఇంకా గుర్తుంటూనే ఉంటాయి. ఆ విధంగా నాకు కూడా పాడేరులో సబ్ కలెక్టర్గా 18 ఇయర్స్ కిందట నేను చేసినటువంటి ఇష్యూస్ కూడా నాకు గుర్తున్నాయి. అవి మనం మనకి మోటివేషన్స్ అన్నమాట. ఆ రోజు ఒక వ్యక్తి 18 ఇయర్స్ ముందు ఎవరో వచ్చి కలిసి వారికి మనం సహాయం చేసినప్పుడు వాళ్ళ ముఖంలో మనం చూసినటువంటి ఆనందం చిరునవ్వే ఈరోజు కూడా మనకు మోటివేషన్గా ఉంటుంది. ఆ విధంగా మీకు ప్రతి వాళ్ళకు కూడా అటువంటి ఒక అనుభవం ఉంటుంది. అది ఇంకా వందల సంఖ్యలో కావాలంటే స్పందన కార్యక్రమంలో మనం బాగా చేయడం ద్వారా మా ఎంపీడీఓ గారు, మా తహసీల్దారు, మా ఎస్ఐ గారు బాగా చేశారనేది ప్రజలు చెప్పుకునే విధంగా మనము చేయాలి. దాని గురించడానికి అవకాశం ఉంది. ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం, మొట్టమొదటి ప్రోగ్రాం. మేము కొంత ఎట్లా నడుస్తుంది ఏమిటి అవుట్కమ్ ఎలా ఉంటుందని కొంచెం ఆలోచించుకొని వచ్చాం. కానీ మీరు మధ్యాహ్నం మీరు చేసినటువంటి విశ్లేషణ, దాని తర్వాత మీరు చేసినటువంటి ప్రజెంటేషన్స్ ద్వారా తప్పకుండా మాకు పూర్తి నమ్మకం ఉంది ఈ రానున్న ఒక నెల తర్వాత ఈ స్పందన కార్యక్రమం తప్పనిసరిగా ఇంకొక స్థాయికి వెళ్ళి అక్కడి నుంచి ప్రజలకు సేవ చేయడానికి మనం అందరూ కూడా ఉంటామని మీరందరూ గట్టిగా చెప్పండి, చేస్తామని. థ్యాంక్ యూ. చాలా దయచేసి అదే స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రెజెంటేషన్ బై యునానిమస్లీ సెలెక్టెడ్